సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మబంధువులరా, థంబ్నైల్ మీరు చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. అదృష్టానికి కొలమానం ఏమిటి? ఇది అదృష్టం. వీడు ఎంత అదృష్టవంతుడు అని చెప్పడానికి కొలమానము ఏమిటండి? ఈ ప్రపంచంలో నాకు తెలిసి అదృష్టానికి కొలమానము అంటే అంత స్పెసిఫిక్గా చెప్పలేము. వీడు మహా అదృష్టవంతుడు అని ఎవరికీ చెప్పలేము, కానీ ఆ వ్యక్తికే తెలుస్తుంది వాడు ఎంత అదృష్టవంతుడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనమేమనుకుంటాం, వందల కోట్ల రూపాయలు ఉన్నవాడు వీడు మహా అదృష్టవంతుడు రా అంటాం మనం. అది బయటకు కనిపించేది, కానీ ఆ వ్యక్తి జీవితంలోకి వెళ్ళి పరిశీలించి చూసినట్లయితే ఆ వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి ఉండొచ్చు, లేదా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఆ ఇంట్లో ఉండవచ్చు, అసంతృప్తి రకరకాలుగా ఉండవచ్చు. డబ్బు అనేది ఒక అంశం, ప్రధాన అంశం, కానీ అది మొత్తం పూర్తిగా అదే కాదు విషయం. కాబట్టి డబ్బు ఉన్నా ఇంకొక తీరులో అశాంతి ఉంటుంది. సో వాడు ఎట్లా అదృష్టవంతులు అవుతాడండి? దురదృష్టం ఏంటంటే ఈ ప్రపంచంలో డబ్బు ఉన్నవాడు అదృష్టవంతుడు అనుకుంటున్నాం మనం. అది భ్రమ, అది కాదు. నా ఉద్దేశంలో నా కొలమానము, ఎవరైతే చక్కగా ప్రశాంతంగా ఆనందంగా సరదాగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడే అదృష్టవంతుడు. వాడి దగ్గర డబ్బు ఉందా డబ్బు లేదా ఇదేమి కాదు, ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఈ పొడి తిన్నాడు, తిన్న తర్వాత నెక్స్ట్ టైం పని చేసుకున్నాడు. రేపటి గురించి భయపడడు వాడు, రేపటి గురించి ప్లాన్ చేసుకుంటాడు. చూడండి, భయపడటం వేరు, ప్రణాళిక వేసుకోవటం వేరు. కాబట్టి తెలివిగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు, వాడే అదృష్టవంతుడు. ఎందుకంటే డబ్బు ఒకటే కాదు ఇక్కడ. ఒక రిక్షావాడు ఉన్నాడట, ఒక ఆయన పోతూ ఉన్నాడు. ఆ రిక్షావాడు బీడి తాగుతూ కుర్చీలు ఆ రిక్షాలో కూర్చున్నాడు. రే అబ్బాయి, రైల్వే స్టేషన్ పోవాలి వస్తావా అంటే, లే సార్ నేను రాను, బిజీ అన్నాడు. ఇతనికి కడుపు మండి, ఏం బిజీరా, రిక్షా పెట్టుకుని దేనికిరా, ఇట్లా ఉండబెట్టారా, మీ బతుకులు ఇట్లా అయినాయి, మేము చూడండి రా స్థితిలో ఉన్నాము అన్నాడు. కష్టపడి పనిచేస్తే నాలాగా అవుతారా అన్నట్టు ఈయన. అప్పుడు రిక్షా అతను అడిగట, సార్ కష్టపడి పనిచేస్తే ఏమొస్తుంది అని అడిగాడు. కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయిరా అన్నాడు. డబ్బులు వస్తే ఏమొస్తుంది అన్నాడు. డబ్బులు వస్తే నాలాగా కాళ్ళ మీద కాలు వేసుకొని బ్రహ్మాండంగా సిగరెట్ తాగొచ్చురా అన్నాడు. మరి ఆ పని ఇప్పుడే నేనే కదా సార్ చేస్తుంది, మీరు అంత చెప్పి మీరు చేశారు, ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి, కాలు మీద కాలు వేసుకొని నా బీడీ నేను తాగుతున్నాను అన్నప్పుడు ముందు ఇతను షాక్ తిన్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం గమనించండి, కష్టపడుతున్నామా కష్టపడటం లేదా ఇవన్నీ పక్కన పెడితే జీవితాన్ని ఆస్వాదించటం అనేది తెలియాలి. అలా అని సోమరిపోతులాగా ఉండమని చెప్పటం కాదు నా ఉద్దేశం. విషయాలను ముఖ్యంగా మనము సరైన పద్ధతిలో సరైన విధంగా ఆచరిస్తూ ఆందోళన పడకుండా ప్రశాంత చిత్తముతో ఎప్పుడైతే మన పనులు మనం చేసుకెళ్తామో ఫలితాలు కూడా అలాగే వస్తాయి. ఆ ప్రశాంతంగా మన మనసు ఉండటం అన్నదే అదృష్టం. అది ఎవరికైతే ఉంటుందో వాడిని మించిన కోటీశ్వరులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి అటువంటి ప్రశాంతత రావాలంటే ఓం ప్రశాంత చిత్త ప్రదాయ నమః, ఓం ప్రశాంత చిత్త ప్రదాయ నమః. ఈ నామస్మరణ రోజు 10 సార్లు చేయండి, తప్పకుండా మానసిక ప్రశాంతత రావటం ముమ్మాటికి సత్యం. జయ సాయినాథ్. విచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశమాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.